రాజకీయ నాయకులు అంటే పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి, దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పచ్చు, మేమేం చేయలేదు చెప్పచ్చు, లేదా గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు. ఈ బూతులు తిట్టడము, రెచ్చగొట్టడము ఇవన్నీ చేతకాంతనం వల్ల, అసమర్థత వల్ల చేస్తున్నవి. కానీ దానివల్ల ఆయన వెనకుండే వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందని దీన్నటి దుర్ఘటన ద్వారా తెలుస్తున్నందువల్ల ముందు నియంత్రించడం వరకు వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇందాక ప్లకార్డులు వచ్చాయి 10 నిమిషాల్లో చంద్రబాబు మహబూబ్ రాక్షస్ అనే ప్లకార్డులు వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ జరగడానికేమో గంటన్నర టైం పడుతుంది కదా బయట నుంచి రావడం అనేది చెప్తున్నా. అన్ని అబద్దాలు మీకు తెలుసు, మీడియాకు తెలుసు. నాకు గుర్తుండి సంఘటన జరిగింది 8:00 ఎంతకో అయితే 9:30 తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫోటోస్ బయటకు ఇచ్చాం. 1 అవర్ తర్వాత ఫోటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే దాన్ని అది ఎంత దాని సివిరిటీ కూడా మాకు తెలియదు. బహుశా ఎవడో ఆకతాయి విసిరిండొచ్చు కింది నుంచి విసిరినాడేమో, కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ ఆ జరిగిన స్పాట్ కానీ ఆ డెప్త్ కనపడుతున్నది కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ అయిన తర్వాత ఇది సంథింగ్ ఇది ఎవరో షూట్ చేస్తే లేదా కేటాపుల్ట్ ముందు కేటాపుల్ట్ అనుకున్నాం తర్వాత ఏర్ గానీ ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాయి. వచ్చాక ఈ సివిరిటీ తెలియాలి కాబట్టి ఇది రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారిలాగా వాళ్ళ పార్టీలాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళన్నట్టు చేయొచ్చు. ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడింది, జరిగింది సీరియస్ సంఘటన. నాయకులు మాట్లాడకుండా ఎందుకుంటారు, తెలియగానే ఫోన్లు రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా ఏం జరిగింది ఏం జరిగింది అని రియాక్ట్ అవుతారు. మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు. ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీఐ ఇప్పుడు లెటర్ రాస్తుంది సార్, డీజీపీ గారిని విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి. అదే ఇప్పుడు మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ మా భద్రత గురించి పట్టేట్టు మాట్లాడుతున్నారు. 2 అంటున్నారు వాళ్ళు, 1 కరెంటు తీశారని, చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కినా తీస్తారు లాంటి ఎవరో ఒకటి వస్తాడు తగిలి వాళ్ళ కరెంటు వైర్లు, ఆయన ఎక్కినా బస్సు ఎక్కినా ఎక్కడైనా ఎవరో తీక తప్పదు, అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఎక్కినా కూడా తీస్తారు. ఒకవేళ తీయకపోతే ఆయనే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. ఆ వైర్లు ఎవరికైనా తగలొచ్చు, తెగి పడవచ్చు, అందువల్ల ఆ సేఫ్టీ దీనికోసం అది చేస్తారు, అది అందరికి తెలిసిన విషయం. 2, భద్రతా వైఫల్యం దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది, అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, గవర్నమెంట్ తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అని అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల, అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులారా చేసుకున్నారో లేకుంటే చుట్టూ ఉండేవాళ్ళు సరిగా లేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఎవరైనా భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది, నాకు గుర్తుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అని ఏమన్నా సంఘీభావంగా వెళ్ళారు, మౌన దీక్ష చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడం అనేది అటాక్ చేసేవాడు ఎంత భద్రత ఉన్నా ఏ రకంగా చేయించుకొని వాడికి తెలుగు వాడికి ఉంటుంది ఆలోచన, దాన్ని డిఫెండ్ చేయడంలో పబ్లిక్లో ఉన్నప్పుడు కుదరకపోతే ఎందుకు కుదరలేదు, ఏమన్నా అలాంటి లేయర్స్ అనుకున్నీ లేవా ఆ వలయాలు కానీ ఇంకోటి కానీ సెక్యూరిటీ తగినంత లేదా అనేది తర్వాత చూసుకుంటారు. బట్ ఇమీడియట్ అటెన్షన్ దేని మీద ఉండాలి? అరే కొంచెం ఇది అయితే మనిషికి ఏమయ్యేది అనేది ఆలోచన రావాలి. ఎవరు అటాక్ చేస్తారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకోమని అడగాలి, త్వరగా కోలుకోమని ఆకాంక్షించాలి. మా వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళని అంటున్నది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటే మీరు అంటున్నది కరెక్ట్ కాదబ్బా మాకు సంబంధం లేదని చెప్పచ్చు. అంతేగాని వాళ్లే కంక్లూజన్కి వచ్చి యాజ్ తయారైంది గవర్నమెంట్ అన్నట్టు ఇంకోటి అన్నట్టు డెసిషన్ మేకర్స్ అయినట్టు అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు, ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. వీళ్ళే దాని వెనక ట్వీట్లు తర్వాత ట్వీట్లు పెట్టడం అవును అవును అదే అదే అన్నా కదా ఆయన ఆయన అట్లా ఖండించడం, ఆయన కూడా ఏదో అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నాడు, ముందు వాడిని పట్టుకోమని కాదు, ఈయన త్వరగా కోలుకోవాలో దాని మీద కాకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించినంత వరకు మోడీ గారు అనేది ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో ఉండాలనుకుంటే రాజకీయాలు సీరియస్ గా చేయాలనుకున్న అట్టే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఇంకోరికి జరగచ్చు, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఏదన్నా డిబేట్ల ద్వారా జరగాల, చర్చలు కానీ మనం అభిప్రాయాలు చెప్పుకోవాలా విభేదించవచ్చు, అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు దీని ఇవి పరిష్కారం అనుకుంటే. అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు, ఒక్క ఈ రాష్ట్రంలో మన
మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. అదే ఇది ఎవడన్నా మనిషిని ఎవడు నమ్ముతాడా? ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని ఎవరికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కంటే కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా? అలిపిరిలో ఆయన ఎట్లా ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడా? తనే చేసుకున్నాడు. సానుభూతి కోసం మన ఎలికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు అనడానికి ఎట్లా వస్తుంది? అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉండట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేం చేసినా ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాస్టీకాలు అన్ని ఎన్ని ఉన్నాయి, దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయి కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజల తీర్పు కోరడం, ప్రజలు కూడా అట్లే ఆదరించారు. ఈ రోజు కూడా అంతే. వాడు ఎవడో చేసిన వాడు ఎవడో దొరకడం ఎట్లా? చట్టం దాని పని చేసే దానికి తగినట్టు మనం వీలైనంత వరకు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలనే ఆలోచన. అలాగే ఇలాంటి వాటిలో పడడం కాకుండా అందుకే రేపొద్దున మళ్ళీ యాత్ర మొదలవుతుంది. ఈ రోజు విశ్రాంతి తీసుకుని రేపొద్దున మొదలవుతుంది. అల్టిమేట్ ఇది ప్రజాకోర్టులో ఉన్నాం, ప్రజల నిర్ణేతలు. వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు భయం, బాధ, అక్కసు, కడుపు మంట అయితే దాని నుంచి వచ్చింది. ఈరోజు నిర్ణయించుకునేది కనపడుతోంది. మేము ప్రజల మనం ఉండేది ప్రజలకు మనం చెప్పాలా, అక్కడి నుంచి తీర్పు పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మార్గంలోనే పోతాం తప్ప ఇలాంటి మార్గంలో పోము.